గడిచిన ఐదేళ్లలో ఎంపీ ఎమ్మెల్యేలపై సిబిఐ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీనే టాప్లో నిలిచింది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఏపీకి చెందిన పది మంది చట్టసభల సభ్యులపై సీబీఐ కేసులు నమోదయ్యాయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మాల్రే అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ సాక్షిగా బదులిచ్చారు గత ఐదేళ్లలో ఎంపీ ఎమ్మెల్యేలపై సిబిఐ కేసుల వివరాలను ఆయన అందించారు దేశవ్యాప్తంగా కలిపి ఆరు నమోదయ్యాయని వాటిలో అత్యధికంగా పది కేసులతో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు రాష్ట్రాల వారీగా ఏపీ నుంచి పది మంది ఉంటే కేరళ ఆరు యూపీఆరు వెస్ట్ బెంగాల్ ఐదు అరుణాచల్ ప్రదేశ్ ఐదు తమిళనాడు నాలుగు ఢిల్లీ మూడు బీహార్ మూడు మణిపూర్ మూడు కర్ణాటక రెండు జమ్మూ కాశ్మీర్ రెండు హర్యానా ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి మహారాష్ట్ర ఒకటి లక్షద్వీప్ ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి మేఘాలయ ఒకటి ఉత్తరాఖండ ఒకటి కలిపి మొత్తం యాభై ఆరు మందిపై సిబిఐ కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది బీజేపీ యాత్ర పార్టీల అధికారంలో లేని రాష్ట్రాల్లోని కేసులు అధికం యూపీ మినహా అత్యధికంగా ఎంపీ ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు నమోదైన రాష్ట్రాల్లో అత్యధికం బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల పైన కేసులు అధికంగా నమోదయ్యాయి ఇక పార్టీలు పరంగా చూసుకుంటే వైసీపీ టీడీపీ ఆమ్ ఆద్మీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ ఆర్జేడీ ఏఐఏడీఎంకే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ నేతలపై కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది అయితే వీళ్లలో ఏ పార్టీ చట్ట సభ్యులు ఎంతమంది ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు సిబిఐ కేసులో నేరాలు రుజువైన శాతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని నేతలపై నమోదైన సిబిఐ కేసుల్లో నేరం రుజువైన శాతం రెండు వేల పదిహేడులో అరవై ఆరు పాయింట్ తొంభై శాతం ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఎనిమిది పాయింట్ శాతం రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది పాయింట్ పంతొమ్మిది శాతం రెండు వేల ఇరవైలో అరవై తొమ్మిది పాయింట్ ఎనభై మూడు శాతం కాగా రెండు వేల ఇరవై ఒకటిలో అరవై ఏడు పాయింట్ యాభై ఆరు శాతం అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు ఆ పది మంది ఎవరన్న దానిపై చర్చ ఇక కేంద్రం గత ఐదేళ్లలో సిబిఐ కేసుల్లో ఇరుకున్న చట్టసభల సభ్యుల్లో ఏపీ నుంచి ఏకంగా పది మంది ఉన్నారు వాళ్ళు ఎవరనే దానిపై పాత లెక్కలు తిరగేస్తున్నారు ఎనలిస్టులు